నాయకంటే భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజున చాలామంది కూడా రకరకాల వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు. మరి ఆ వ్యాధుల్లో మరి కొంతమంది గుండెకి సంబంధించిన వ్యాధులు, హార్ట్ సంబంధించినవి, కిడ్నీ సంబంధించినవి, గాల్ బ్లాడరు, లివరు సంబంధించిన రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలానే కొంతమంది కంటి జబ్బులతోటి కూడా బాధపడుతూ ఉంటారు. ఆ కంటి జబ్బులకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మరి కొన్ని గ్రహాలు కారణభూతమవుతాయి. ఆ కారణాల్లో రవి వల్ల కూడా కంటి జబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఎవరైతే ఈ కంటి జబ్బులతో బాధపడుతుంటారో ఆ కంటి జబ్బుల్ని మరి ఎప్పుడైతే ఆ దోషాలని ఎలా తొలగించుకోవాలని ఎంతో బాధపడుతూ ఉంటుంటారు. అయితే శాస్త్రంలో చెప్పబడ్డవి మనకు రకరకాల పురాణాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పురాణాలు ఉన్నాయి, మరి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, తర్వాత ఉపపురాణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పురాణాల్లో మనకి ముఖ్యమైన పురాణాలు వచ్చేటప్పటికల్లా శ్రీ బ్రహ్మపురాణం అనేది ఉంది. ఈ బ్రహ్మపురాణంలో చెప్పబడ్డారు కంటి జబ్బులు ఉన్నవాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం ఈ విధంగా చేస్తే అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి కంటి జబ్బులు అనేవి తొలగిపోతాయి. తర్వాత రోజుల్లో మరి ఎవరికైతే రాబోయే వాళ్ళకు కూడా ఈ ప్రక్రియ చేయటం, ఈ సొల్యూషన్ చేయటం వల్ల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మనకు రాలేదనుకోండి ఈ జబ్బు, రాని వాళ్ళు కూడా చేయొచ్చు, వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళకి కంటి జబ్బులు అనేవి ఎలాంటి సమస్యలు అనేవి వచ్చినా కూడా పటాపంచలవుతాయని మరి పురాణంలో చెప్పబడింది. అది ఏ విధంగా చేయాలి అని అంటే మనకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. తీసుకొని దీపాన్ని వెలిగించాలి. అంటే ఆవు నెయ్యితో కానీ నువ్వులతో దీపాన్ని వెలిగించి చిత్ర విచిత్రమైన రంగులతోటి సూర్యభగవాన్ని పూజిస్తే కోరికలు అనేవి నెరవేరుతాయి. అలానే కంటి జబ్బులు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా కంటి జబ్బులని తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఆదివారం రోజున చెయ్యాలి. చేస్తే చాలా బ్రహ్మాండమైన అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఈ విధానాన్ని పాటించండి, పాటించి మరి మేలు మరి పొందండి. మరి ఈ మన నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా, ఇలాంటి పరిష్కారాలన్నీ కూడా చాలా ఉంటాయి, చెప్పబడిన చెబుతున్నాము. అందరూ కూడా ఈ నియమాలన్నీ కూడా పాటించండి. మా ఛానల్ని మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.